శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జయ సర్వశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమ ప్రభాది విఘ్నం కురిమేదేవ సర్వకార్యేషు సర్వదా. 2023 నూతన ఆంగ్ల సంవత్సరం వస్తున్నది. ఈ సంవత్సరంలో అందరికీ కూడా అనేక కోరికలు, ఆశలు, ఆశయాలు ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళకి నెరవేరాలని మనస్ఫూర్తిగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అనేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ధ్యానిస్తూ నమస్కరిస్తూ, అసలు ఈ 2023 సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మార్చి 22 నుంచి మన తెలుగు సంవత్సరాది వస్తున్నది, శుభకృత్నామ సంవత్సరం నుంచి శోభకృత్నామ సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాము, అప్పుడు ఫలితాలు మళ్ళా ఒకసారి చెప్పుకున్నాము. అయితే ఈ నూతన ఆంగ్ల సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఏవైతేనో ఇవి శుభకృతనామ సంవత్సరం ఫలితాలని మనకి సూచిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు శుభకృతనామ సంవత్సరంలో ఉన్న 3 నెలలు, అలాగే శుభకృతనామ సంవత్సరంలో ఉన్నటువంటి మిగిలిన నెలలు ఏవైతే ఉన్నాయో ఆ 9 నెలల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది, గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కుంభరాశి, ఈ కుంభరాశి వారికి కనిష్ట 3-4 పాదాలు, శతపిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలు కనిష్ట నక్షత్రం. వీళ్ళకి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజపూజ్యం 5, అవమానం 6 గాను ఉన్నది. వీళ్ళ యొక్క గ్రహ గతులు కనుక పరిశీలించినట్లయితే వీరికి గురువు తామ్రమూర్తి గాను, శని సువర్ణమూర్తి గాను, రాహు రజితమూర్తి గాను, కేతువు లోహమూర్తి గాను సంచరిస్తూ ఉన్నారు. వీళ్ళకి మొత్తంగా కనుక పరిశీలన చేసినట్లయితే శ్రమ బాగా అధికంగా ఉండే అవకాశం ఉన్నది. వీళ్ళు ఒక ఫలితాన్ని సాధించాలి అంటే సుమారు, అంటే వీళ్ళు చేసే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, లేకపోతే చదువు కానివ్వండి, ఇంకోటి ఏదైనా కానీ రెట్టింపు చేయాలి. అంటే రెట్టింపు అంటే మీకు ఒక 10,000 రూపాయలు రావాలి మనం చేసే పనిలో అనుకుంటే, మీరు 20,000 రూపాయలు కష్టపడితే కానీ మీకు 10,000 రూపాయలు రాదు. అట్లాగే చదువు కూడా, మీరు పుస్తకం మొత్తం చదివితే కానీ మీకు అందులో సగమే మీకు మైండ్లోకి ఎక్కుతుంది, అంటే మీరు మర్చిపోతూ ఉంటుంటారు. మీకు ఇప్పుడు దాకా మంచి మంచి అవకాశాలన్నీ వచ్చినాయి, కానీ ఆ వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక ఇప్పటి నుంచి చిన్న చిన్నగా కొంచెం, ఎందుకంటే శనిగ్రహ ప్రభావం మొదలైంది కాబట్టి, ఈ ఏళ్ళ శని ప్రభావం మొదలైంది కాబట్టి ఇక చిన్న చిన్నగా కష్టాలు అనేవి ప్రారంభం అవబోతూ ఉన్నాయి. అయినా దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ బంధువులతోటి అనవసరంగా విరోధాలు, ఇలాగే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు, తర్వాత వచ్చేసరికి ఉద్యోగం ఏదైతే ఉందో, ఉద్యోగస్తులు, ఉద్యోగం, వ్యాపారస్తులు, లేదా వ్యాపారస్తులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు చేస్తూ చేసుకున్న అనవసరంగా మీ కాలతో మీరే ఉన్న బద్ధకంతో మీరే చెడగొట్టుకునే అవకాశం కనబడుతుంది. ఇదంతా కూడా శని ప్రభావం వందు జన్మరాశి అందు ఉండటం వల్ల, ఈ జ్ఞానశక్తి మందగించడం వల్ల మీకు అనవసరమైనటువంటి ఆందోళన, దీర్ఘకాలమైనటువంటి అనారోగ్యాలు, తర్వాత బంధుమిత్రులతోటి వైరం, మీరు ఎవరైతే మన అనుకున్నారో వాళ్ళు మీకు దూరం అయిపోవడం ఇట్లా జరిగే అవకాశం ఉన్నది. అష్టమ కేతు ప్రభావం వల్ల పై అధికారులు ఎవరైతే ఉన్నారో, లేదా వ్యాపారస్తులు అయితే ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో, లేదా ఈ డీల్స్ చేసేవాళ్ళు, పై అధికారుల వల్ల మీరు ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మీరు వీలైనంత వరకు మనసుని కేంద్రీకరించి పచ్చికి చెప్పడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఈ మాట అనకూడదు కాబట్టి మనసును లగ్నం చేసి ఏకాగ్రతతో మీరు పనిచేయటం, వాళ్ళు చెప్పిన మాటని తూచే తప్పకుండా పాటించడం లాంటివి చేయాలి. అంతేగాని మీరు కాదు కనుక ఎగరేస్తారంటే మీకు ఇబ్బందులు తప్పవు. ఇక ధనిష్ట 3-4 పాదాల వాళ్ళు ఏదో ఉన్నారో, వాళ్ళు కొన్ని పనుల్ని వాయిదా వేయటం వలన అవి ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. అంటే మీరు కావాలని వాయిదా వేయరు, అవి అలా టైం అట్లా జరుగుతుంది, కానీ వాటి వల్ల కూడా ఇబ్బందులు తప్పవు. వీళ్ళు ఈ విఘ్నాలు అధిగమించడానికి ప్రతి బుధవారం కూడా విఘ్నేశ్వరుడి గరితో పూజ చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇక తర్వాత శతపిష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో, ఆ శతపిష నక్షత్ర జాతకులు ఎంత కష్టపడ్డా కానీ వీళ్ళకి అర్ధఫలమే. అదే ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే వీళ్ళు 2 లక్షల రూపాయలు పనిచేస్తే కానీ 2 లక్షల రూపాయలు
వీలంత వరకు ధనం పొదుపు చేయండి. పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి గృహమందు శుభకార్యాల నిమిత్తమై ధనం మంచి నీళ్ళ ప్రయాణం ఖర్చు అయిపోతుంది. అయితే మొత్తం మీద చూసినట్లయితే ఈ రాశి వాళ్ళకి అనుబంధం ఒకటి ఐదు ఒకటి లాగా ఉండే అవకాశం ఉంది. ఎవరి నమ్మాలో ఎవరి నమ్మకూడదు తెలియని పరిస్థితి. ఏ పని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు, మానసిక ఆందోళన. ఇప్పుడు ఈ రోజు దీని మీద ఈ పడవ మీద కాలేస్తే రేపు ఇంకో పడవ మీద కాలేస్తారు, ఇంకో రోజు ఇంకో పడదు, ఈ మొదటిది మర్చిపోతారు, మళ్ళా మొదటిది గుర్తు వస్తుంది, మళ్ళా మొదటి దానికి వస్తారు. ఈ లోపల అంటే మీరు చేసే పని ఒక్కటైనా రెండైనా ఒక్క దాని మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ ఒక్కటి చేయడమే మీరు చాలా గొప్ప. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం మీరు దయచేసి ఆ ఒక్క పని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, మీకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నది. ఈ వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులకి ఈ పురుగుల వల్ల ఈ కీటకాల వల్ల పంట అనేది కొంత పాడే అవకాశం ఉన్నది. వీళ్ళకి పంట నష్టం సూచిస్తూ ఉంది. ఆ వచ్చే పంట కూడా అతి సామాన్యంగా ఉంటది. లేదు మీ పంట మీ చేతికి వచ్చిన తర్వాత ఏదో రకమైన ఇబ్బంది, ఉదాహరణ ఇప్పుడు ఈ టమాటా రైతులని ఉల్లి రైతులని మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళు పంట వేసేయడానికి రైతు విపరీతంగా ఉండదు, తీరా కోతకు వచ్చే అభ్యర్థానికి అది పైసాకి రెండు పైసలకి రోడ్డు మీద ఆలోచిస్తున్నారు బలంగా. ఇట్లాంటి సంఘటనలు ఈ కుంభరాశి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి పంటలు వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఈ వ్యాపారస్తులకి కొంత ఇన్కమ్ ట్యాక్స్ బాధలు, ఇట్లాంటి ఈడీ బాధలు, ఈ రైట్స్ ఇట్లాంటి కొంత ఉండే అవకాశం ఉన్నది. ఈ బ్యాంకుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. ఈ సీజనల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, అవి కూడా కొంత చికాకు పెట్టే అవకాశం కనపడుతూ ఉన్నది. మీ పైదికారులు ఈ పెద్దవాళ్ళతోటి అనవసరంగా మీరు గొడవలు పెట్టుకొని దాన్ని మీరు చెడగొట్టుకుంటారు. ఆ రిలేషన్షిప్ మళ్ళా రిలేషన్షిప్ బిల్డ్ కావాలంటే చాలా కష్టము. కుదిరితే సమయం పాటించి తలంచుకొని వచ్చేసి ఏమి తప్పితే మీరు వాళ్ళతో ఆర్గ్యూ చేయొద్దు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అపవాదాలు వచ్చే అవకాశం ఉన్నది. పదవుల్లో ఉన్న వాళ్ళకి ఈ తోటి వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉన్నది. కుటుంబం అంతా కూడా ఎంత మంచిగా ఉన్నామన్నా కానీ మీరు మంచిగానే ఉంటారు. ఈ మీ భార్యతోటి మనస్పర్ధలు, భర్తతోటి మనస్పర్ధలు, అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళతోటి వాళ్ళతోటి విరోధాలు, ఇక మీరు చివరికి మా వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి మీరు అనవసరంగా ఈ దొంగలెక్కలు చూపించడం, తద్వారా ఏమో దాడులు జరగటం, ఈ దాడులు జరగడం మీరు నష్టపోవటం, అది చివరికి మీ పార్ట్నర్స్ తెరవటం, మిమ్మల్ని ఎంతో ప్రేమించే పార్ట్నర్లు కానీ వాళ్ళు మీ నుంచి వీడిపోవడం, ఇట్లాంటివన్నీ కూడా చిక్కులు కలిగే అవకాశం ఉన్నది. అయితే ఈ రాశి వారికి ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, మనం ఇక ఎంత చెప్పుకున్నా కానీ ఈ అష్ట కష్టాల గురించి చెప్పుకోవటం కంటే కూడా వీళ్ళకి ఈ ఆరు మాసాలు కొంత సంతానిచ్చే చిక్కులు ఉంటాయి, తర్వాత కొంచెం బాగుండే అవకాశం కనబడుతూ ఉంది. వీళ్ళంత వరకు గౌరవ మర్యాదలతో నడుచుకోండి. ఎందుకంటే గురుగ్రహం అంటే మీ పెద్దవారు ఎవరైతే ఉన్నారో మీరు పెద్దవాళ్ళని దూషించడం ద్వారా ఆ గురువుకి సంబంధించినటువంటి మంచి ఫలితాలే మీకు రాకుండా పోతాయి. కాబట్టి వీళ్ళంత వరకు మీరు కామ్గా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారికి జన్మ శని అలాగే తృతీయ గురువు అష్టమ కేతువుల వల్ల వీళ్ళు ఈ మంగళవారం, గురువారం, శనివారం వీళ్ళు నియమాలు పాటించడం చెప్పదగినటువంటి సూచన. కుదిరితే మాంసాహారం మానేయండి, అలాగే గురువులకి నమస్కారం చేసుకోండి, దత్తాత్రేయుడికి రాజేంద్ర స్వామి వారికి నమస్కారం చేసుకోండి. పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం మీరు వాళ్ళ యొక్క ఆశీస్సులు పొందండి. అలాగే కుదిరితే ఈ మూడు రోజులు మంగళవారం, గురువారం, శనివారం మాంసాహారానికి మధ్యాహ్నానికి దూరంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రశాంతంగా ఉండండి, సూర్యారాధన చేసుకుంటూ ఉండండి, మెడిటేషన్ చేసుకోండి, మీకు మరింత మేలు కలిగే అవకాశం ఈ సంవత్సరం కనబడుతుంది.